వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అవుతారని జరిగిన ప్రచారానికి తెరపడింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఢిల్లీ వ్యవహారాలు చూసుకోబోతున్నారు. ఏపీ ఆర్థిక మంత్రిగా సీనియర్ను నియమించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి ఆడిటర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన రాటుదేలిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆయనే పరిస్థితులు చక్కదిద్దగలరని, ఆయనను ఆర్థిక మంత్రిగా పెడతారని వైసీపీలోనే ప్రచారం జరిగింది. జగన్తో ఉన్న అనుబంధం దృష్ట్యా విజయసాయిరెడ్డి కూడా దానికి సిద్దంగా ఉంటారని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం వేరే విధంగా ఆలోచించారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఢిల్లీలో ఆయన వైసీపీ తరపున అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పలుకుబడి సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వని పీఎంఓ విజయసాయిరెడ్డికి మాత్రం ఫ్రీ యాక్సెస్ ఇచ్చేవారు. ఈ కోణంలోనే ఢిల్లీలో మరింత సమన్వయం అవసరమని జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అందుకే పార్లమెంటు పార్టీ నేతగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డికి మంత్రి పదవి చేపట్టాలని ఆసక్తి ఉంది. 2014 ఎన్నికలకు ముందు ఆయన ఓ సందర్భంలో తన ఆసక్తిని వెల్లడించారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో గత 5 ఏళ్లు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన బుగ్గన రాజేంద్రనాథ్కి ఆర్థిక శాఖ దక్కడం ఖాయమని తెలుస్తోంది. గతంలో ఈ శాఖ నిర్వహించిన ఆనం పేరు పరిశీలనలో ఉన్న ఆది నుంచి తోడుగా ఉన్న బుగ్గన వైపే జగన్ మొగ్గు చూపడం ఖాయమని ఆ పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.